వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై మరోసారి విషం కక్కింది ఈనాడు. అసత్య కథనంతో రైతులను గందరగోళపరిచింది, నిజాలకు ముసిగేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. జేట క్రమం తప్పకుండా నేరుగా రైతుల ఖాతాలకే వడ్డీలను జమ చేస్తున్న అబద్ధాలను ప్రచారం చేస్తోంది ఈనాడు. పైగా చంద్రబాబు ఎగ్గొట్టిన వడ్డీ బకాయిలను ఏమాత్రం ప్రస్తావించని రామోజీ వాటిని చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాత్రం విషం కక్కుతున్నారు. ఇంతకీ ఈనాడు రాసిన అబద్ధపు కథనంలో అసలు నిజాలేంటి? సాగు కోసం చిన్న సన్నకారు నిజమైన సాగుదారులు తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా వారిలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణ పథకాన్ని అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ సర్కార్పై విషం చిమ్మే లక్ష్యంతో ఈ పథకంపై అక్కసును వెళ్లగక్కింది ఈనాడు. దాంట్లో భాగంగా పావలా తీసేసి సున్నా చుట్టేశారు అంటూ అబద్ధాలను అచ్చేసింది. నిజానికి సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం ప్రతి రైతు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునేవారు. లక్షలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే 7% వడ్డీలో 3% కేంద్రం రాయితీ ఇస్తోంది. మిగిలిన 4% రైతులు భరించేవారు. ఇంతకు ముందు వడ్డీ లేని రుణ పథకం కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో 2 ఏళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవారు. గతంలో క్లెయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్లకు మాత్రమే యాక్సెస్ ఉండేది, బ్రాంచ్లకు ఉండేది కాదు. ఎంతమంది అర్హత పొందారు, వారికెంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు బ్యాంకులకు కూడా తెలిసేది కాదు. కానీ వడ్డీ లేని రుణ పథకానికి మరింత మెరుగులు దిద్ది ఖరీఫ్ 2019 నుంచి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారు. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో ఆలస్యానికి అవకాశం లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటా ఈ క్రాప్ డేటాతో ధృవీకరించాక అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేలో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా https://karshak.ap.gov.in/ysrsvpr/website లోకి వెళ్లి ఆధార్ నెంబర్తో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ వడ్డీ రాయితీకి అర్హత పొంది జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతలా పారదర్శకతను ప్రదర్శించిన ఈనాడు రామోజీ మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఏటా 65 లక్షల మంది రుణాలు తీసుకుంటారు. వీరిలో ఏడాదిలోపు రుణాలు తీసుకునే వారికి ఏటా 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 15,000 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాలి కదా అంటూ ఈనాడు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు హయాంలో రైతులు తీసుకున్న రుణాలను బట్టి ఏటా 2,500 కోట్ల చొప్పున కనీసం 12,000 కోట్లకు పైగా వడ్డీ రాయితీ చెల్లించాలి కదా. కానీ టీడీపీ 5 ఏళ్లలో వడ్డీ రాయితీ చెల్లించింది 40,61,000 మందికి, కేవలం 685 కోట్లు మాత్రమే. చెల్లించిన మొత్తం కంటే ఎగ్గొట్టిన బకాయిలే ఎక్కువ. ఏకంగా 39,08,000 మందికి 1,180 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. కానీ రామోజీ మాత్రం దీనిపై సింగిల్ కాలం వార్త కూడా రాయలేదు. మరోవైపు చంద్రబాబు ఎగ్గొట్టిన 1,180 కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు సీఎం వైఎస్ జగన్. ఇక 57 నెలల్లో బాబు ఎగ్గొట్టిన బకాయిలతో పాటు 73,88,000 మంది రైతులకు ఏకంగా 1,834 కోట్లు వడ్డీ రాయితీ సొమ్మును జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు సంబంధించి అర్హత పొందిన 10,79,000 మంది రైతులకు 220 కోట్ల సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని తొందరలోనే వారి ఖాతాలకు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇక చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3,97,00,000 మందికి 3.64 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో గడిచిన 57 నెలల్లో ఏకంగా 5,17,00,000 మంది రైతులకు 8.59 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. పంట సాగుదారు హక్కు పత్రాల ద్వారా ఇప్పటి వరకు 14,13,000 కౌలు రైతులకు 8,346 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. ప్రస్తుత 2023-24 సీజన్లో రికార్డు స్థాయిలో 8,31,000 కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేశారు. ఇప్పటికే వారిలో 5,48,000 మందికి 1,907 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు, రుణాల మంజూరులో కానీ సున్నా వడ్డీ రాయితీ చెల్లింపుల్లో కానీ రైతు సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తుంటే ఈనాడు మాత్రం బురద జల్లడమే పనిగా పెట్టుకుంది.